ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ సాయంకాలపు మాండే థర్స్డే ఆరాధన శుభమును మీకు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి వారికి మీ గృహాల్లో ఉండి ఆరాధనలో పాల్పంపులు పొందుతూ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు అలాగనే సంఘమంతటికీ కూడా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో హృదయపూర్వకమైనటువంటి శుభములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ వారంలోని ఈ నాలుగవ రోజైనటువంటి ఈ నియమ గురువారంగా పిలువబడుతున్నటువంటి మాండే థర్స్డే ఆరాధన కొరకు మనము చదువుకున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. నిజానికి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేవునిని మనము స్తుతించి ఆరాధించడం ఒకంత విచారకరమైనటువంటి విషయమే. చాలామంది దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలి, ప్రభువు బలలో పాలుపంపులు పొందుకోవాలి అని ఎంతో ఆశతో ఆసక్తితో ఎదురు చూసేటువంటి దినం ఈరోజు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ రీతిగా ఆరాధన చేయటం బాధ కలిగించేది. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక యోధా రబ్బి చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రస్తుతం యూదులు ఆచరిస్తున్నటువంటి ఈ పస్కా ఆరాధన ఏదైతే ఉందో, ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ పస్కా బలి ఆరాధన వారికి ప్రారంభించబడి రేపు సాయంకాలం 6 గంటల వరకు ఆరాధన జరుగుతుంది వారికి. అయితే ఆ రబ్బి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆనాడు ఐగుప్తులో ఇస్రాయేలీలు మొదటి పస్కా బలిని ఆచరించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు ఎదుర్కొన్నారో ఈనాటి ఇస్రాయేలీల సమాజం కూడా అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటుంది. ఆ రోజు పస్కా ఎవరి గృహాలలో వారే ఆచరించారు, ఈ దినాను కూడా ఎవరి గృహాలలో వారే ఈ పస్కాను ఆచరిస్తూ ఉన్నారు. ఆ రోజు దేవుడు ఎంత గొప్ప విడుదల ఇస్రాయేలీల ప్రజలకు అనుగ్రహించారో ఆ రీతిగానే ఈ లోకమంతటికి ప్రభు ఒక గొప్ప విడుదలను అనుగ్రహించబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కనుక ఈ పరిస్థితులను బట్టి మనము చింతించాల్సిన అవసరం ఏమి లేదు. సమస్తము దేవుని యొక్క చిత్తంలో, ఆయన అధికారంలో, ఆధిపత్యంలో జరుగుతున్నాయి అనే విషయాన్ని ఎరిగినటువంటి వారమై మనలను మనము పరిపూర్ణంగా సిద్ధపరచుకునవలసినటువంటి వారమై ఉన్నాం. నియమ గురువారపు రాత్రి అనగా ఈ పరిశుద్ధ వారంలో 4వ రోజైనటువంటి గురువారపు రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలకు పూర్వము సంచరించిన స్థలాలు, చేసిన కార్యాలను మనం చూస్తే చాలా విషయాలు ఈ మత్తయి, మార్కు, లూక, యోహాను సువార్తల్లో మరి ప్రస్తావించబడ్డాయి. వాటన్నింటినీ మనము ధ్యానం చేయాలంటే చాలా సమయం పడుతుంది. కనుక 3 భాగాలుగా ఈరోజు మనము ఈ సాయంకాల వాక్యాన్ని ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న స్థలాలు, ఆ రాత్రి కాలంలో ఆయన సంచరించినటువంటి స్థలాలు 3 స్థలాలు. ఆ 3 స్థలాల్లో మనం నేర్చుకోవాల్సిన 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి ఈరోజు ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. ప్రియులారా, బిఫోర్ లీవింగ్ హిస్ డిసైపుల్స్, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను విడిచిపెట్టి సిలువ వేయబడి మరణానికి తనను తాను అప్పగించుకున్నటువంటి సందర్భంలో ప్రభు హీస్ ప్రిపేరింగ్ హిస్ డిసైపుల్స్, తన శిష్యులను ఆయన సిద్ధపరుస్తున్నారు. 3 స్థలాల్లోనికి తీర్చుకెళ్లి 3 రీతులుగా శిష్యులను సిద్ధపరుస్తున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నారు. బిఫోర్ హీస్ లీవింగ్, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టే ఆ కాలంలో శిష్యులను సిద్ధపరుస్తూ ఉంటే, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనలను బిఫోర్ హీస్ కమింగ్, ఆయన రాబోతున్నటువంటి దినాల్లో మనలను కూడా ఈ 3 స్థలాల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి సిద్ధపాటులను ఆయన మనకు నేర్పాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమైనాం. ప్రియులారా, సిద్ధపడుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రిపరేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రిస్టియన్. క్రైస్తవ జీవితంలో సిద్ధపాటు అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. 3 స్థలాలు నియమ గురువారంలో ప్రభు
సంచరించిన మూడు స్థలాలు లేదా ప్రభు ఉన్నటువంటి మూడు స్థలాల్లోనికి శిష్యులు మరి వెళ్ళారు. కొన్ని స్థలాల్లోనికి అయితే ఒక స్థలంలోకి అయితే ఒక శిష్యుడు మాత్రమే అనుమతించబడ్డాడు, దూరం నుంచి మరొక శిష్యుడు చూశాడు. ఆ మూడు స్థలాలను మనం చూస్తే మూడు భాగాలుగా నేను వీటికి టైటిల్స్ ఇచ్చాను. ఏంటంటే ఎట్ ద టేబుల్, రెండవది ఇన్ ద గార్డెన్, మూడవది బిఫోర్ ద సన్హెడ్రిన్. మొదటిది ఎట్ ద టేబుల్ అనగా ప్రభువు మేడగదిలో సిద్ధపరచబడినటువంటి మేడగదిలో ప్రభువు బల్లను సమీపించుచున్నటువంటి సమయంలో తన శిష్యులతో కలిసి ఆచరించినటువంటి ఆ పరిశుద్ధ బల్ల లేదా పస్కా విందు స్థలం. రెండవది ఇన్ ద గార్డెన్, ఆయన పరిశుద్ధ బల్ల నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు శిష్యులను అంటే అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అని వ్రాయబడింది. సో ది వెంట్ టు ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, గెత్సెమనే ఆ తోటలోనికి శిష్యులను ప్రభువు తీసుకుని వెళ్ళారు. అక్కడ ప్రభువు బంధించబడిన తర్వాత ప్రియులారా అక్కడి నుంచి ప్రభు ఎక్కడికి తీసుకెళ్లబడ్డారనంటే బిఫోర్ ద సన్హెడ్రిన్, ఆ రాత్రి సమయంలోనే సన్హెడ్రిన్ సభ ఎదుటకు ఆయన తీసుకుని వెళ్ళబడి అక్కడ విచారించబడ్డారు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నాం మనం. ప్రభువు రాకడ అత్యంత సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ దినాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులను పరిణామాలను గమనించుకుంటూ ఎవరికి వారంగా మనము మన గృహాల్లోనే మనము సిద్ధపడడానికి దేవుడిచ్చిన మంచి అవకాశమని మనము గ్రహించాలి. మొదటిగా ద ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ డిసైపుల్స్, మొదటిగా ప్రభు ఆయన తన శిష్యులను ఏ రీతిగా సిద్ధపరుస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రియులారా 24వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది. అక్కడ ప్రభువు దేని కొరకు తన శిష్యులను సిద్ధపరుస్తున్నారంటే ప్రిపేర్డ్ హిస్ డిసైపుల్స్ టు సర్వీస్, సేవ కొరకు లేదా పరిచయ కొరకు తన శిష్యులను ప్రభువు సిద్ధపరుస్తున్నట్లుగా మనము గమనించవలసిన వారమైనాం. ఈ విషయాన్ని 22వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా, ప్రియులారా శిష్యులు ఆ పరిశుద్ధ బల్ల దగ్గరికి వచ్చేసరికి అక్కడ వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందనంటే మనలో ఎవడు గొప్పవాడు, నీవు గొప్పవాడువా నేను గొప్పవాడునా అని ఎవరి ఆధిక్యతను బట్టి వారు అతిశయిస్తున్నటువంటి వారుగా ఉన్నటువంటి వారిని ప్రభు ఏమని బోధించాలి అని అనుకుంటున్నారనంటే ప్రియులారా అక్కడ ఆ బల్ల దగ్గర ప్రభు వారిని సేవ కొరకు సిద్ధపరుస్తూ ఇంకా వారికి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఆ నాట్ ఓన్లీ టు ప్రిపేరింగ్ సర్వీస్ అండ్ ఆల్సో టు సబ్మిటింగ్, వారు సమర్పించుకునేటువంటి వారుగా ఉండాలని, అండ్ ఆల్సో వారిని దేనికోసం దేవుడు సిద్ధపరుస్తున్నారంటే టు బి శాంక్టిఫైడ్, వారు పరిశుద్ధ పరచబడాల్సిన ఆవశ్యకతను వారికి తెలియజేస్తున్నారు ఈ పరిశుద్ధ బల దగ్గర. వారు ఎవడు గొప్పవాడు మనలో అనుకుంటే ప్రియులారా ప్రభు వారికి చెప్తున్న మాట ఏంటంటే అయా మీరు ఎవరు గొప్పవారు అనేటువంటి దానిని గురించి ఆలోచించక ముందు మీ స్థితి ఏంటో తెలుసుకోనండి. మొదట మీ స్థితి తెలిస్తే అప్పుడు మీరు గొప్పవారు కాదు తర్వాత అర్థం చేసుకోవచ్చు అని ప్రభు వారికి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఆ బల దగ్గర మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, చెప్పండి ఇప్పుడు ఎవడు మీలో గొప్పవాడు అని. రెండవది చెప్తున్నారు ప్రభు వారు ఆ పేతురును చూసి అయ్యా నీవు నన్ను గురించి 3 సార్లు బొంకబోతున్నావు అని చెప్తున్నారు పిల్లరా. అలాగే అదే రీతిగా వారందరినీ చూసి ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీలో ఎవరు గొప్పవారు అని ఆ ప్రశ్న తలెత్తుతుంది కదా మీకు. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి, మీలో ప్రతివాడును 32వ వచనంలో ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చింది వచ్చేయున్నది అని ప్రభు చెప్తున్నారు. అంటే ప్రతివాడు చెదిరిపోయే పరిస్థితిలో ఉన్నారు కానీ వారు మాత్రము ఏమనుకుంటున్నారంటే మనలో ఎవడు గొప్పవాడు, మనలో ఎవడు గొప్పవాడు అనేటువంటి ఆలోచనతో నింపబడి ఉంటే అయా మీలో ఎవడో గొప్పవాడు కాదు, కారణం అంటేనే ప్రతి వానిలోనూ ఏదో ఒక లోపం ఉంది. అయితే యూ హ్యావ్ టు లెర్న్ నాట్ టు రూల్ బట్ టు సర్వ్, మీరు పరిపాలన చేయటం కోసమో హెచ్చించుకోవటం కోసమో లేదా మీరు గొప్పవారు ఎవరని తేల్చుకోవటం కోసమో మీరు ఈ రాత్రి ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యు జస్ట్ లెర్న్ టు సర్వ్, ఏ రీతిగా సేవ చేయాలో మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నేర్పించడం కోసమే డిమానిస్ట్రేటింగ్ టీచింగ్ చేస్తున్నారు ప్రభు వారు ఇక్కడ. వారికి
ఇంతవరకు నోటుతో చెప్పి చెప్పి అలసిపోయినటువంటి ప్రభువు ఇప్పుడు వారికి ప్రత్యక్షంగా ఒక విషయాన్ని కనపరుస్తున్నారు, ప్రాక్టికల్ గా ఒక అంశాన్ని వారికి బోధిస్తున్నారు. యోహాను సువార్త 13:3 నుండి మనం చూస్తే 4-5 ఈ రీతిగా రాయబడింది. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రమును అవతల పెట్టి యొక్క తివాలు తీసుకుని నడుములకు కట్టుకుని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ప్రియులారా, దేవుడు దేవాది దేవుడైనటువంటి ఆ ప్రభు భూముల మీదకు నరావతారిగా వచ్చినటువంటి ఈ యేసు ప్రభు వారు శిష్యుల పాదములు కడుగుచున్నారు. ఆయన బోధిస్తూ ఏం చెప్పారంటే, మనుష్య కుమారుడు పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా నా ప్రాణం అప్పగించుటకు వచ్చినని వాక్యంలో ఆయన వాగ్దానం చేసి చెప్పిన మాటను ఇక్కడ ఆయన చేసి చూపెడుతున్నారు. నేను పరిచర్యము చేయించుకున్నట్టుకు రాలేదు, కాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా బలవడానికి వచ్చాను. ఇదిగో మీరు నా నుండి నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఏంటంటే, లెర్న్ టు సర్వ్. మీరు సేవ చేయటానికి పరిచర్య చేయటానికి మీరు నేర్చుకునవలసినటువంటి వారమై ఉన్నారు. దీనిని మాండే థర్స్డే అని ఎందుకారంటే నియమ గురువారం. ప్రియులారా, ప్రభువు 3 ఇచ్చారు ఈ రాత్రి కాలంలో శిష్యులకు. ఏమని చెప్పారనంటే, ఇదిగో చూడండి 13:13 యోహాను సువార్త 13:16 ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, 15 నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. మీరును చేయాలి. ఏం చేశారు ప్రభు? ఆయన ఆయన బోధకుడై ఉండి, ఆయన ప్రియులారా ప్రభు అయి ఉండి కూడా శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నారు. ఈ మాండేటం అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది ఈ మాండే అనేటువంటి మాట. దీనికి అర్థం ఏంటంటే కమాండ్ అని అర్థం, అనగా ఆజ్ఞ. ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఇది బ్రతమాలటం లేదు, అయ్యా మీరు సేవ చేయండి పరిచర్య చేయండి అనేటువంటిది దేవుడు బ్రతమాలుచూ చెప్తున్నటువంటి మాట కాదు, ఆయన ఆజ్ఞాపిస్తూ చెప్తున్నటువంటి మాట. ఈ రాత్రి క్రైస్తవులంగా ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వి మస్ట్ నాట్ టు ట్రై రూలింగ్. మనము పరిపాలన చేయటానికి కాదు పిలువబడ్డది. దేనికోసం పిలువబడ్డామంటే పరిచర్య చేయటానికి అనే విషయాన్ని మనం గుర్తించకపోతే ఈ రాత్రే మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన సిద్ధపాటులో ఆయనను ఎదుర్కోవటానికి మనం పడుతున్నటువంటి ప్రయాసలో మనము సఫలం కాలేము, విఫలం అవుతామనేటువంటి సత్యాన్ని గ్రహించవలసినటువంటి వారము అయినాం. ప్రియులారా, ఆయన ఇంకా ఏం చెప్తున్నారనంటే, ఆయన వారికి తమను తాము తగ్గించుకోవటాన్ని నేర్పిస్తున్నారని కాలు కడుగుతున్నారు. ప్రియులారా, ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నారు. నిన్నటి దినాన ఆ మరియా యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదాలను అభిషేకించింది. ఏసైకు పాదాభిషేకం చేయటం ఆధిక్యతగా భావించొచ్చేమో మనం, కానీ ఏసయ్య శిష్యుల పాదాలు కడగటం అనేటువంటిది అది ఎంత గొప్ప విషయమో మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనకంటే గొప్పవారిని గౌరవించటం మనకి చాలా తేలికైనటువంటి విషయం, కానీ మనకంటే చిన్నవారిని, మనకంటే బలహీనమైనటువంటి వారిని గుర్తించగలగటం, వారికి పరిచర్య చేయగలగటం అనేటువంటిది దైవికమైనటువంటి లక్షణం. ఆ విషయాన్ని శిష్యులకు బోధిస్తూ, అయ్యా నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలను, ఇట్ హ్యాస్ టు బి డన్, మీరు దీని కొరకు సిద్ధపరవలసినటువంటి వారం అయి ఉన్నారు. పిల్లరా, ఆయన వారికి నేర్పిస్తున్నటువంటి మొదటి మాట ఏంటంటే, ద రాయల్టీ ఆఫ్ సర్వీస్ చెప్తున్నారు ఆయనకి. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆ పరిపాలన అనేటువంటిదికి దానికి ఆయన గొప్ప కొత్త అర్థాన్ని ఇస్తున్నారు. ఏంటనంటే, మీరు సేవ చేయటమే లేదా మీకంటే దీనులైనటువంటి వారి కొరకు కన్సర్న్ కలిగి ఉండటమే అధికారము, క్రైస్తవ అధికారం అని ప్రభువు బోధిస్తున్నారు. రెండో విషయం ఆయన ఏం చెప్తున్నారంటే, అయ్యా మీరు తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలి అని అంటే, మీరు కాలు కడిగే అంత. అంటే మీరు మీ గురువులకు కాలు కడగడం కాదు, మీరు శిష్యులైనటువంటి వారికి లేదా ఇంకా చిన్నవారికి, తక్కువైనటువంటి వారికి కూడా సేవ చేయగలిగేటంతగా తగ్గించుకోవాలి అని చెప్తున్నారు. మూడో విషయము, అక్కడ రాత్రి బల దగ్గర లేదా అట్ ద టేబుల్ వాట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఈస్ టీచింగ్ టు హిస్ డిసైపుల్స్ అనే విషయాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ప్రభువారు 8వ వచనంలో మనం చూసినప్పుడు పేతురు దగ్గరికి వచ్చారు. పేతురుకు కాలు కడగడానికి ఆయన ప్రయత్నిస్తుంటే పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వెన్నటికి నా పాదాలను కడుగరాదు అని ఆయనతో అంటుండంటే, ప్రభువు ఆ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు.
నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అని చెప్తూ, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులను నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్తే, ప్రభు అంటున్నటువంటి మాట, యేసు అతను చూసి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు. దాని నెసెసిటీ ఆఫ్ శాంక్టిటీ, పరిశుద్ధత పవిత్రత అనే దాని యొక్క ఆవశ్యకతను ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. పేతురు అంటున్నాడు, ప్రభువా నన్ను నువ్వు కడగొద్దు, నా కాలు పట్టుకోవద్దు అంటే నేను నీ కాలు పట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు కావాలి, అయితే నాకు స్నానం చేయించు ప్రభు అంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. స్నానం అనేటువంటి మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దిస్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ బ్యాప్టిజం. ప్రియులారా, పరిశుద్ధ ఆ సాక్రిమెంట్ లో ప్రభు మనకి ఇచ్చినటువంటి, సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, మనము బాప్తిస్మము ద్వారా పరిశుద్ధతలోనికి నడిపించబడతాం. దీని అర్థం ఏంటంటే, మన పాపములను ఒప్పుకొని ప్రభు ఎదుట ఆయన రక్తంలో మనల్ని మనం కడుగుకొనగలిగినప్పుడు మనము పవిత్రులుగా ఎంచబడతాం. అయితే ప్రభు చెప్తున్నటువంటి మాట, మీరు స్నానం చేస్తారు. నిజానికి ఈ యూదా సంప్రదాయంలో భోజనానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారు ఆ స్నానం చేసి సిద్ధపడి వెళ్తారు. వచ్చే దారిలో ఇప్పుడున్నటువంటి హైవేస్ లేవు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కాదు, బురద కలిగినటువంటి మార్గాలు కూడా వారు నడిచి వెళ్తారు. కనుక వెళ్ళిన తర్వాత ఏ ఇంటికైతే వెళ్తారో అక్కడ కాళ్ళు కడుక్కుని లోనకి వెళ్ళాలి, లేదా ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వారు వచ్చిన వారి యొక్క కాళ్ళు కడగటం అనేటువంటి సంప్రదాయము వారి దగ్గర ఉంది. కనుక యేసుక్రీస్తు వారు శిష్యులు లోనకి వెళ్ళిన తర్వాత స్నానం చేసి వచ్చారు వారు. అయితే ఇప్పుడు వచ్చిన దారిలో వాళ్ళ కాళ్ళకి ఏమైందంటే మడ్ లేదా మట్టి అనేటువంటిది అంటుకోవడం జరిగింది. కనుక దానిని కడుక్కోవాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా ఒకసారి బాప్తిజం తీసుకున్న తర్వాత మన జీవితాల్లో, మన నడకలలో, మన నడతలలో మట్టి అంటుకున్నటువంటి అనుభవాలు ఎదురవ్వచ్చు. కొన్నిసార్లు మనము పొరపాట్లు గుండా ప్రయాణం చేసి ఉండొచ్చు. అయితే మరలా బాప్తిజం తీసుకుంటానంటే ప్రభు చెప్తున్నారు, ఒకసారి కడగబడిన వాడు మరలా కడుక్కోవాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలనంటే, అట్ ద టేబుల్, దేవుని పాద సన్నిధికి వచ్చినప్పుడు, మనము దేవుని బల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మన నడతలను శుభ్రం చేసుకోవాలి. తిరిగి మరలా ఒకసారి మనము కడుక్కోవాలి. దేవుని ఎదుట పశ్చాత్తాప హృదయముతో ఆయన పాదాలను పట్టుకుని మనము పవిత్రతలోనికి నడిపించబడాలి. అదే మీలో అందరూ పవిత్రులు కాదు అని ఎందుకు చెప్తున్నాడు ప్రభువారు అని అంటే, ప్రియులారా ఇక్కడ యూదాను గురించి చెప్తున్నాడు. అంటే యూదాలో ఏం లేదనంటే పశ్చాత్తాప పడే మనసు లేదు, ఆయన కాళ్ళు కడుక్కోవడానికి ఇష్టపడటం లేదు, అనగా తన నడతను మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అంటే యూదా పెద్దల దగ్గరికి వెళ్ళడానికి, మత అధికారుల దగ్గరికి వెళ్ళడానికి తన కాళ్ళను సిద్ధపరచుకుంటున్నాడు, కానీ ప్రభువు దగ్గరికి రావడానికి తన కాళ్ళను సిద్ధపరచుకోవటం లేదు. అందుకనే అతడు ఆ 30 నాణాలు తీసుకుని దేవాలయంలోనికి వెళ్ళి వాటిని ఆ దేవాలయంలోనే పారవేసి పోయి ఊరు పెట్టుకున్నాడు, కానీ పశ్చాత్తాపడి ఏడ్చాడు, కానీ ప్రభువు దగ్గరికి వచ్చి తన క్షమాపణను పొందుకోవడానికి ఆయన సిద్ధపడలేదు. కారణం ఏంటంటే ఆయన కాళ్ళు కడుక్కునే అనుభవంలోనికి రాకపోవటం. కనుక ఆ టేబుల్ దగ్గర వాట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టీచింగ్ టు హిస్ డిసైపుల్స్ అని అంటే, ప్రియులారా ప్రభు వారు, యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకి ఏమి నేర్పిస్తున్నారంటే, అయ్యా మీరు పరిశుద్ధ బల దగ్గరికి వచ్చేసరికి మీరు 3 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి ఏంటంటే, లెర్న్ టు సర్వ్. మీరు పరిచర్య చేయటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. లెర్న్ టు సబ్మిట్, లేదా మీరు ఆ దేవుని సన్నిధిలో సమర్పించుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి మీరు సిద్ధపడండి. మూడోది ఏం చెప్తున్నారంటే, లెర్న్ టు శాంక్టిఫై యువర్ సెల్ఫ్. శాంక్టిఫై యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవటానికి సిద్ధపడండి అని ప్రభు వారు చెప్తున్నారు. అప్పుడు మీరు ఏం కాగలుగుతారంటే, గొప్పవారు కాగలుగుతారు. అదే విషయాన్ని మత్తయి వార్తలో మనం చూస్తే, మత్తయి వార్త 14:18 ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మత్తయి వార్త 14:18 ప్రభు తన క్షమించండి, మార్కు సువార్త 14:18 అక్కడ ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను
అప్పగించును అని ప్రభు వారికి చెప్తున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు చెప్తున్న మాట, ఎవరు గొప్పవారు అవుతారు, ఎలా గొప్పవారు అవుతారు అనేటువంటి విషయాన్ని వారికి చివరిగా బోధిస్తూ ఏమంటున్నారంటే, మీరు మార్పు నొంది బిడల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 3వ వచనంలో చెప్తున్నారు, యు హావ్ టు కన్వర్ట్, మీరు మారాలి. 2వ విషయం చెప్తున్నారు 4వ వచనంలో, తనను తాను తగ్గించుకోవాలి బిడల వలె, యు హావ్ టు కమిట్ యువర్ సెల్ఫ్. 3వది చెప్తున్నటువంటి మాట ఏంటంటే 5వ వచనంలో, అలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకోవాలి, కంఫర్ట్ అదర్స్, అప్పుడు మనం గొప్పవారము కాగలుగుతాము. ప్రియులారా, ఆ పరిశుద్ధ ఆ గురువారము నాడు ప్రభువారు ప్రయాణం చేసినటువంటి మరొక స్థలాన్ని గురించి మనం చూస్తే, దేర్ ఆల్సో జీసస్ క్రైస్ట్ ఇస్ టీచింగ్ సంథింగ్ టు హిస్ డిసైపుల్స్ టు ప్రిపేర్ దెమ్, వారిని సిద్ధపరచడానికి ప్రభువారు ఆ గెత్సెమనే వనంలో చేసినటువంటి మరొక ప్రయత్నాన్ని మనం చూస్తే, మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుండి 40వ వచనటువంటి వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, ఇక్కడ గెత్సెమనే వనంలో ప్రభు వారికి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ ఆయన తీవ్రమైనటువంటి డిప్రెషన్ లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలనంటే ఆయన చాలా వేదన పడుతున్నటువంటి పరిస్థితి. 34వ వచనంలో చూస్తే మనకు అక్కడ అర్థమవుతుంది, అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగినది అంటున్నారు. స్టేట్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డిప్రెషన్, ప్రియులారా, చాలా కృంగిపోయినటువంటి మనసు కలిగినటువంటి స్థితి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరముతో ఉన్నారు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఫుల్లీ హ్యూమన్ అండ్ ఫుల్లీ గాడ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శరీరముతో ఉన్నటువంటి ప్రభువారు ప్రియులారా మరణమును గుర్చినటువంటి తీవ్రమైన దుఃఖాన్ని కలిగి ఉండటం సహజమే. అయితే శిష్యులకి ఏమి నేర్పించాలనుకుంటున్నారంటే, సాధారణంగా మనకు ప్రాణ భయం వచ్చినప్పుడు కానీ లేదా తీవ్రమైన దుఃఖం కలిగినప్పుడు కానీ మనం ఏం చేయడానికి ఇష్టపడతాము, దేనికి సిద్ధపడిపోవడానికి ఇష్టపడతాం అంటే, ఎస్కేపింగ్ అంటారు దాన్ని, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక దానిని ఎదుర్కోలేక మనం ఏం చేయడానికి ప్రయత్నం చేస్తామంటే, మత్తులోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం ఉంటాం అనమాట. అది తెలియకుండా ఉంటే చాలు అనుకుంటాం. ప్రియులారా, రాజులు మొదటి గ్రంథంలో మనం చూస్తే 19వ అధ్యాయము 5వ వచనంలో మనకు అక్కడ కనబడుతుంది, భక్తుడైనటువంటి ఏలియా మరణాపేక్ష కలిగినటువంటి వాడే ఏం చేశాడంటే, ప్రార్థన చేయటం లేదు, ఆయన వెళ్ళి బదరి వృక్షం కింద నిద్రపోతున్నాడు. ప్రియులారా, ఏ క్రూషియల్ పీరియడ్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అనమాట. నిజానికి కష్టకాలం అనేటువంటి ప్రార్థనా సమయంగా ఉండడం కోసము సిద్ధపరచుకోవాలి. కానీ కష్టకాలము మనుషులు ఏం చేయడానికి ఇష్టపడతారంటే, ఎస్కేపింగ్, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏలియా ఏం చేస్తుందంటే, నిద్రపోవడానికి ఇష్టపడుతున్నాడు, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంది. 2వ వ్యక్తిని కూడా మనం చూస్తే యోనా గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనబడుతుంది. యోనా ఏం చేస్తున్నాడనంటే, అందరూ ప్రార్థన చేస్తుంటే తమ దేవతలకు, యోనా మాత్రము వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు. ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ టు స్లీప్, నిద్రపోవటానికి ఆయన సిద్ధపడుతున్నాడే కానీ ఏమాత్రం ప్రార్థించడానికి సిద్ధపడటం లేదు. ప్రియులారా, ఇక్కడ శిష్యులు కూడా ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో ఏం చేయడానికి ఇష్టపడుతున్నారనంటే, ప్రియులారా, వారు 40వ వచనంలో చూస్తాం, వారు తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. మార్కు సువార్త 14వ అధ్యాయం 40వ వచనం ఈ మాట రాయబడింది, ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఎందుకనంటే ప్రియులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక డిప్రెసివ్ స్టేటస్ లో ఉన్నప్పుడు మనుషులు ప్రార్థించడానికంటే కూడా నిద్రపోవడానికి ఇష్టపడుతుంటారు. కానీ యేసుక్రీస్తు వారికి ఏమి నేర్పించడానికి ఇష్టపడుతున్నారంటే, దిస్ ఇస్ నాట్ టు స్లీప్, దిస్ ఈస్ ద టైం నాట్ టు స్లీప్, దిస్ ఈస్ ద టైం టు ప్రే, మీరు ప్రార్థన చేయండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మనము సిద్ధపాటులో మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువును ఎదుర్కోవాలన్నా, ఈ లోకంలో సమస్యలను ఎదుర్కోవాలన్నా, ఏ పరిస్థితినైనా ఎదుర్కోవాలన్నా మనము చేయాల్సిన పని అంటే ప్రార్థన చేయాలి. ప్రభు చెప్తున్నారు, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. రెండు మాటలు, మెలకుగా అనేటువంటి మాటలో మనము నిద్రపోకుండా అనే మాట ఒకటి అర్థమైతే, రెండవది అలర్ట్లీ అనేటువంటి మాట అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా మనము జాగ్రత్త పడుతూ జాగరూకులమై ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ గెత్సెమనే వనంలో ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన వ్యూహాన్ని అక్కడ ఆయన సిద్ధపరిచారంటే, మొదట 11 మంది శిష్యులతో వెళ్ళారు. అక్కడ ప్రియులారా, 3 శిష్యులను ముందుకు తీసుకువెళ్ళారు. మిగిలినటువంటి 11లో నుంచి 3 తీసేస్తే మిగిలిన 80 ఒక చోట పెట్టి మీరు ఇక్కడ నిలిచి ప్రార్థన చేయనని, ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి మిగిలిన 3 అక్కడ సమకూర్చి ప్రభు చెప్తున్నారు, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి.
ఆయన ఇంకా రాతి వేత దూరం లోనకి వెళ్ళిపోయి అక్కడ ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎలా ఉందంటే ఒక యుద్ధంలో సైన్యం మోహరించినట్టుగా ఉంది, సైన్యాధిపతిగా ప్రభువారి ముందుండి ప్రార్థన అనేటువంటి అనుభవంలో ఉండగా, రెండోది మిగిలిన ముగ్గురు అక్కడ ప్రార్థన చేయటానికి ప్రభు సిద్ధపరచుండగా, ఆ వెనక మిగిలిన యనమండుకుని ఆయన ప్రార్థన కొరకు సిద్ధపరచుండగా ఒక గొప్ప యుద్ధమే చేయటానికి యేసయ్య ప్రార్థనలో సిద్ధపడి ఉన్నారు. కనుక మనము ఎదుర్కోలే ఏ అనుభవంలోనైనా మనం విజయం సాధించాలంటే వీ హ్యావ్ టు లెర్న్ టు ప్రిపేర్ టు ప్రే, ప్రార్థించడానికి సిద్ధపడితే అది ఎంత పెద్ద యుద్ధమైనా మనం దాంట్లో విజయాన్ని సాధించగలం. ప్రభువుని ఎదుర్కోవటానికి మనకున్నటువంటి గొప్ప యుద్ధ వ్యూహం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో ప్రియులారా, అక్కడ 10వ వచనం నుండి చెప్తాడు సర్వాంగ కవచం గురించి చెప్తాడు. ఈ సర్వాంగ కవచంలో 6 ఉపకరణాలు ఉంటే 7వది చివరిగా చెప్తారు ప్రభువారు ఏంటనంటే, అది పౌలు ఏం చెప్తాడంటే 7వది ప్రార్థన అంటాడు. ఈ ప్రార్థన అనేది ఆయుధం మాత్రమే కాదు, ఇది వ్యూహం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక శిష్యులకు ఆయన ఏం నేర్పిస్తున్నాడంటే సబ్మిట్ ప్రేయర్ఫుల్లీ ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి అని ప్రభు వారికి నేర్పిస్తున్నారు. మనకు కూడా అదే విషయాన్ని నేర్పిస్తున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ రోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ విపత్కరమైన పరిస్థితిని అధిగమించాలన్నా మనకున్నటువంటి ఏకైక ఆయుధం, ఏకైక మార్గం ప్రభునామును బట్టి ప్రార్థించడం తప్ప మరొకటి లేదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ప్రవక్తలు అంటారు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడును. యేసయ్యే మనకు ఇచ్చినటువంటి ఆయన నామము అనేటువంటి ఈ గొప్ప ఆశ్రయస్థానాన్ని మనం కలిగి ప్రార్థించగలిగినప్పుడు ప్రతి శోధనను ఎదిరించగలుగుతాం. ఇక చివరిగా మనం చూస్తే థర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లాస్ట్ పీరియడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క చివరి అధ్యాయంలో ఆయన శిష్యులకు నేర్పించాలనుకుంటున్న 3వ పాఠాన్ని మనం చూస్తే శిష్యులను ఏ రీతిగా సిద్ధపరుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రాత్రి ఆ యూదా యొక్క సహాయంతో ఆ సైన్యము వచ్చి ఆ దేవాలయపు బంట్రోతులు వచ్చి ఆ ప్రభువారిని బంధించి తీసుకుని వెళ్ళిపోతున్నానికి వస్తే ప్రభు అంటారు నేనే ఆయనను, ఎవరి గురించి మీరు ఎదుగుతున్నారు, మీరు నన్నేదో కత్తులతో గుదిలతో రావాల్సిన పని లేదు, నా అంతటా నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను కనుక నడను, మీరు ఎక్కడికి నన్ను తీసుకెళ్తారో నేను వస్తానని ప్రభు ఆ రాత్రి వారిని తీసుకువెళ్తూ అక్కడ ప్రియులారా ప్రభు ఆ పేతురు కత్తితో ఆయన యొక్క మలుకు అనేటువంటి దాసుని కొట్టినప్పుడు అక్కడ కూడా వారికి ప్రభు పేతురుకు ఆయన శిష్యులకు చెప్పేటువంటి ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే కత్తి పట్టుకునేవాడు కత్తితో నశించిపోతాడు, మనము కత్తి కాదు కరుణతోనే ఈ లోకాన్ని జయించాలి. అదే విషయాన్ని సన్హెద్రిన్ ఎదుట ప్రభువారు శిష్యులకు నేర్పిస్తున్నారు. ప్రియులారా యోహాను నెలవైనటువంటి వాడు గనుక ప్రధాన యాజకునికి లోనికి వెళ్ళిపోయాడు, ఆయన చూడగలుగుతున్నాడు లోపల ఏం జరుగుతుందో, పేతురు దూరం నుండి చూస్తున్నాడు, పేతురు కూడా దూరం నుండి చూస్తున్నాడు అక్కడ ఏం జరుగుతుందో. ఆ చూస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను మనం అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 62వ వచనం నుండి 68వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చివరిగా 66, 68 వచనాలు 66వ వచనం నుండి 68వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే ప్రియులారా ప్రభువారు శిష్యులను దేని కొరకు సిద్ధపరుస్తున్నానంటే ప్రిపేర్ టు సఫరింగ్, శ్రమ పడడానికి అవమాన పడటానికి మీరు సిద్ధపడాలి. ఈ మాండే తరసే మనకేం చెప్తుందనంటే ప్రియులారా మనము ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ప్రభు కొరకు లేదా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనము శ్రమలను అనుభవించడానికి కూడా సిద్ధపడి ఉండాలి. అదే విషయం మనం 66వ వచనం నుండి 68వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వారి హౌ దే ఆర్ ట్రీటింగ్, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసయ్యని వారు ఏ రీతిగా వారు ట్రీట్ చేస్తున్నారని చూస్తే వీడు అంటున్నారు. ప్రియులారా ఆ గౌరవపరిచి మాట్లాడుతున్నారు. చాలాసార్లు మనం ఏదో దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మనల్ని అందరూ గౌరవించాలని భావిస్తూ ఉంటాం, కానీ ప్రభువే అందరినీ స్వస్థపరిచి అందరికీ ఆహారం పెట్టి చచ్చిన వారిని లేపి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపితే ప్రభుకు వారు ఇస్తున్నటువంటి ప్రతిఫలమైనటువంటి ఆ విధానం ఎలా ఉందనంటే దే ఆర్ డిజానరింగ్ జీసస్ క్రైస్ట్, వీడు అంటున్నారండి. మనల్ని ఎవరైనా ఒకవేళ వాడు వీడు అన్నామంటే మనం అంతకుమించి తిరిగి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ప్రభు ఏం చెప్తున్నారనంటే అయ్యా మీరు దూషించబడినా నిందించబడినా హింసించబడినా
మీరు నా నామమును బట్టి సంతోషించండి అని చెప్పడానికి ఆయన బోధించిన బోధను ఇక్కడ మరల డిమానిస్ట్రేటింగ్ చేసి చూపెడుతున్నారు. ఏంటంటే వీడు మరణమునకు పాత్రుడు అన్నారు. రెండోది 67 ఏమంటున్నారంటే అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసిరి, ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టిరి. ప్రిలారా అసాసినేషన్ చేస్తున్నారు అక్కడ. క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచించుము అని చెబుతూ ఉన్నారు. ఇంత నీచమైనటువంటి రీతిలో ప్రభు వారిని వారు ట్రీట్ చేస్తూ ఉంటే ప్రిలారా హౌ జీసస్ క్రైస్ట్ ఈజ్ రెస్పాండింగ్, వాట్ ఈజ్ హిస్ రెస్పాన్స్? ప్రిలారా ఆయనను అవమానిస్తున్నటువంటి వారి పట్ల ఆయన యొక్క ప్రతిస్పందన ఏ రీతి ఉందో మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రిలారా యెషయా 53వ అధ్యాయంలో ప్రవచిస్తాడు ఏమంటే ఆయన నోరు తెరవలేదు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. ఆయన నోరు తెరిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి తెలియదు ప్రియులారా. అదే ఆ పేతురుకు కూడా ప్రభువు చెప్తారు, నేను నా తండ్రిని వేడుకొనలేదని లేనని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే అధికంగా ఆయన పంపలేడని నీవు అనుకొనిచున్నావా? ఆయన నోరు తెరవలేదు తండ్రి ఎదుట. ఎలీషా మనం చూస్తాం ఆయన అభిషేకాన్ని పొంది 2 ఇంతల ఆత్మాభిషేకాన్ని పొందుకుని ఏలియా దగ్గర నుంచి యార్దాను నదిని దాటి ఆ దుప్పటి తీసుకుని వస్తూ ఉండగా ఆయనను బోడువాడా అనేసి కొంతమంది యవనస్తులు చిన్నపిల్లలు ఆయనను అవమానిస్తే వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే ప్రభువా వీరి సంగతి ఒకసారి చూడు అనగానే ఎలుగుబంట్లు వచ్చి వారిని ఎత్తుకుపోయాట. ప్రియులారా అయితే ప్రభు వారిని వీడు అని ఉమ్మివేసి కొట్టి ఇంతగా అవమానిస్తుంటే ఒక్క మాట ఎలీషా వలే, ప్రియులారా ఎలీషా వలే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక్క మాట ప్రభుతో తండ్రి వీరిని ఒకసారి చూడు అని అంటే పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చెప్తూ అతడు దౌర్జన్యము నొంది బాధింపబడినను, అతను నోరు తెరవలేదు, వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కొత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అని వ్రాయబడింది. కనుక ఈ రాత్రి సమయంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము ఆయన బిఫోర్ ఈస్ డిపార్టింగ్ ఫ్రమ్ ది ఎర్త్ టు హెవెన్ ఈ భూమి మీద నుంచి సిలువ కార్యాన్ని చేసి తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళక ముందు శరీరధారిగా ఉన్నటువంటి ప్రభు ఆయన శిష్యులను సిద్ధపరుస్తూ ప్రిపేరింగ్ హిస్ డిసైపుల్స్ ఇన్ 3 various places 3 విభిన్నమైనటువంటి స్థలాల్లో శిష్యులను సిద్ధపరుస్తున్నారు. బల్ల దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన వారికి ఏం నేర్పిస్తున్నారు అంటే అయ్యా మీరు హెచ్చులకు పోకండి, హెచ్చించుకోకండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, సేవ చేయటాన్ని నేర్చుకోనండి, అంతేకాదు మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నించండి, మీ కాళ్ళను కడుక్కోండి, నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను, నాతో పాలునిస్తాను అని చెప్పి నేర్పిస్తున్నారు. రెండవదిగా మీరు నా చిత్తాన్ని ప్రార్థనలో అంగీకరించడానికి ఇష్టపడండి. ప్రార్థనాపూర్వకంగా శ్రమలలో సహితము ఈ ప్రార్థన అనేటువంటి గొప్ప బలాన్ని మీరు పొందుకోనండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. మూడవదిగా ఆయన చెప్తున్నారు శ్రమలను కూడా అవమానాలను కూడా నిందలను కూడా భరించడానికి మీరు సిద్ధపడవలసినటువంటి వారే ఉన్నారు. ప్రభు వారిని వాడు అంటున్నారు, వీడు అంటున్నారు, ఇంత నీచంగా మాట్లాడుతున్నంటే ప్రభు మౌనంగా దేవానికి స్తోత్రం, నన్ను ఈ కార్యానికే కదా నువ్వు పిలిచావని భరించడం నేర్చుకుంటున్నారు. మీ రాత్రి ఆ రీతిగా నేర్చుకోగలిగితే ఆయన రాకడకులు ఎప్పుడొచ్చినా సరే చాలా సూచనలుగా చెప్తున్నారు. జరుగుతున్న పరిస్థితులు పరిణామాలన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి సూచనలని జరుగుతున్న ప్రవచనాల నెరవేర్పని అనేక రీతిలుగా ఆయా రీతిలుగా తెలియచేస్తున్నారు. అయితే ప్రభు ఎప్పుడొచ్చినా మనం సిద్ధపడి ఉంటే భయపడనాల్సిన అవసరం లేదు. ఆయనతో ఉంటాం, ఆయన వస్తే ఆయనలో మనము ఐక్య చేయబడతాం. ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవించగలిగితే ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోగలుగుతామనేటువంటి సత్యాన్ని ఎరిగిన వారంగా ఈ నియమ గురువారం ప్రభు మనకు ఇచ్చినటువంటి ఈ నియమాలను పాటించుకోవాలి. 3 నియమాలు ఇచ్చారు. చివరిగా నేను ముగిస్తాను. ఏంటి ప్రభు ఇచ్చినటువంటి 3 నియమాలు అని అంటే ఆ మాండే తరచుదే రోజున మొదటిది ఆయన చెప్పారు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు. గతమైన వనంలో పరిశుద్ధ బల దగ్గర ఏం చెప్పానంటే నేను కాలు గడిగినట్టు మీరు కూడా ఒకరికొకరు ఇలాగూ చేయండి, తగ్గించుకోండి అని చెప్పారు. మూడోదిగా యోహాను సువార్త ఈ 13వ అధ్యాయంలోనే మనం చూస్తే 34వ వచనం 35వ వచనం చెప్తున్నారు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞచిచ్చున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. క్రొత్త ఆజ్ఞ అంటున్నారు. మరలా అదే ఆజ్ఞను తిరిగి చెప్తున్నారు, ఒకరినొకరు ప్రేమించాలి.
ఇది ప్రభు ఇచ్చినటువంటి నియమాలు మనకి ఈ లోకంలో. కనుక ఈ నియమాలను పాటిస్తూ ఆయనలో మనం పరిపూర్ణ సిద్ధపాటు కలిగిన వారంగా ఆయన రాకడ కొరకు మనం పరిపూర్ణంగా సిద్ధపడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతి దేవా, వందనాలు స్తోత్రాలు. వినిన వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లు మేము ఈ రాత్రి ప్రభ శిష్యుల ఆ జీవితాల్లో నుండి మీరు వారికి బోధించినటువంటి పాఠంలో నుండి మేము కూడా నాయన తగ్గింపును పరిశుద్ధతను దేవాని సన్నిధిలో విధేయతను నేర్చుకున్నటువంటి వారమే. ప్రార్థన అనుభవంలో శ్రమనైనా సంతోషంగా అవమానమైనా సంతోషంగా ప్రభా స్వీకరించగలిగేటువంటి కృప ఆశీర్వాదాన్ని మాకెల్లరికను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కాపుదల చేరు మన కెల్లరికను మన కుటుంబంలన్నింటికి సదాతోడై కాపాడి దీవించునుగాక. ఆమేన్.